श्री जगदीश मंदिर ट्रस्ट लोअर टैंक बैंड की जानिब से दशहरा फेस्टिवल धूमधाम से मनाया गया। तफसीलात के मुताबिक ये दशहरे का जश्न तकरीबन 42 साल से मुसलसिल मनाया जा रहा है और इस प्रोग्राम में तमाम रिवायती रस्में मनाई गई, लेकिन कोविड-19 के पेश नज़र तमाम रसूम के अंजाम देने में नहायती एहतियात का ख्याल रखा गया। वाज़े रहे कि यह प्रोग्राम और इसमें तमाम रसूम ज़ेर हिदायत राजकुमार सरायवाला और सतवंती सरायवाला फाउंडर ट्रस्टी श्री जगदीश मंदिर ट्रस्ट के मनाया गया। तो आइए देखते हैं हमारे नुमाइंदे इमरान की एक खास रिपोर्ट कैमरामैन रहमत के साथ और देखते हैं तेलंगाना का मशहूर त्यौहार दशहरे के मनाज़िर। जगदीश प्रसाद सरायवाला गारू लक्ष्मी बाई सरायवाला गार आशीर्वाद तो वारी कोडल सत्वंती बाई सरायवाला वारी अब्बाई राजकुमार सरायवाला गारू वारी स्वतः वार आर्थिक धैर्य तोने देवालय प्रारंभ रिनोवेशन कार्यक्रम वाले 46 సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తున్నారు। ఇయల కూడా ఇది ఒక కాట్పండు లాగా మాకు కనిపిస్తుంది। హైదరాబాద్ లో ఇంత నీటిగా దేవాలయం ఎక్కడ లేదు, ఉన్నది కానీ చిన్నగా ఉన్నది, కొంచెం ఇబ్బందులు ఉండేది। మేము ఇక్కడ ఎవరి ఇదేకుండా భక్తులందరికీ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని సవినయంగా సద్వినియోగపరచుకోవాలని, ఇక్కడ నిత్యార్చన కార్యక్రమం ఉంటుంది, సత్యనారాయణ కార్యక్రమం ఉంటుంది, దుర్గా పూజ ఉంటుంది, జాగరణ కార్యక్రమాలు ఉంటున్నాయి, శ్రీరామనవమి చేస్తాం, హనుమాన్ జయంతి చేస్తాం, శివరాత్రి చేస్తాం, అన్ని కార్యక్రమాల భక్తులందరూ వస్తున్నారు। ఒక 40-50 వేల మంది దసరా ప్రతి దసరాకు వస్తున్నారు। ఈ ఒక్కసారి బికాజ్ ఆఫ్ కరోనా భక్తులు కొంచెం దగ్గర అయినా కూడా వాళ్ళు ఇంట్లో ఉండి కూడా దేవుణ్ణి స్మరించుకుంటున్నారు, దేవుని ఆశీర్వాదం వారికి లభించాలని ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకా ఎన్నో గతంలో దూరదర్శన్ వాళ్ళు వేరే వేరే ఛానల్ వాళ్ళు చేశారు, కానీ ఇప్పుడు తెలంగాణ న్యూస్ ఏ18 వారు వచ్చి మా ప్రాంగణంలో ఇంకిద్దరు ముగ్గురు ఛానల్స్ వచ్చి మా ఈ కార్యక్రమాన్ని మీరు జయప్రదం గావిస్తున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది। జంట నగరంలో ఈ యొక్క టెంపుల్ చాలా ఫేమస్, ఇందిరా గాంధీ గారు కూడా ప్రధానమంత్రి ఉన్నప్పటికి వెళ్ళి పోతుంటే ఆగి దర్శనం చేసుకుని తినాలి, దిగేమని కాదు, భక్తి శ్రద్ధ అంటే దేవాలయం అంత సుందరంగా అంత ఆకట్టుకునే విధంగా ఉంది కాబట్టి ఈరోజు దుర్గామాత కార్యక్రమంలో విగ్రహాల నిమజ్జనం అయితుంటే కూడా మిలిటరీ వాళ్ళందరూ కూడా ఇప్పుడు కొంచెం తగ్గించారు, లేకపోతే వాళ్ళు కూడా ఇక్కడ దర్శనం చేసుకునే నిమజ్జనానికి పోతుంది। మరి మేము ఇక్కడ గణేష్ నిమజ్జన కార్యక్రమంలో కూడా భక్తులందరికీ ప్రసాదం ఫ్రీగా మంచినీళ్ళు ఫ్రీగా అందిస్తాము, వేల లక్షల మందికి కూడా ఇక్కడ మేము అందిస్తాము। మా యొక్క టెంపుల్ కమిటీ రాజ్కుమార్ సరాయవాల గారు లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ రాయల్ చార్టర్ ప్రెసిడెంటు, వారి వెంబడి లయన్స్ క్లబ్ మెంబర్లు, కార్యకర్తలు, వారి సమాజ అగ్రవాల్ సేవా సమాజ సభ్యులు వాళ్ళందరూ కూడా తోడ్పడుతున్నారు। వారు పాత నగరంలో ఉన్న ఈ యొక్క నడివడ్డు ట్యాంక్ బండ్లో ఈ యొక్క దేవాలయాన్ని ప్రారంభించి నేను 50 ఏళ్ళ నుంచి ఈ యొక్క భక్తునిగా ఉన్నాను। 50 ఏళ్ళు నా నేను ఇవాళ 66 ఏళ్ళు అంటే 50 ఏళ్ళు నాకు పూర్తయినా అని ఒక విధమైన సంతోషం, ఒక విధమైన భయం కూడా కలుగుతుంది। ఇది సంవత్సరాలు ఎట్లా కనిపిస్తుంది సార్? ఎప్పుడు ఇది సంవత్సరాల నుంచి ఈ సంవత్సరం మేము చాలా మనసు చాలా చిన్నగా చేసుకొని కాకపోతే మనసు చాలా పెద్దగా ఉన్నది, రావణుని తగ్గించినందుకు అమ్మవారు కరుణించి మమ్మల్ని నెక్స్ట్ ఇయర్ నుంచి ఇప్పుడు రేపటి నుంచి వచ్చే అన్ని మంచి కార్యక్రమాలు విద్యాలయాలు ఓపెన్ చేయడం కానీ ఎగ్జామ్స్ కావడం కానీ ఇంటర్వ్యూస్ కావడం కానీ అందరి ఆరోగ్యం బాగా ఉండి అన్ని విధాల కరోనా దూరమై సురక్షంగా భక్తులందరూ కూడా ఆరోగ్యంగా జీవించి ఈ యొక్క టోటల్ హైదరాబాద్ తెలంగాణ వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలని అందరి ఆయుర ఆరోగ్యాలతో దీవించి భగవంతుని ఆశీర్వాదం అమ్మవారి ఆశీర్వాదం పొందాలని సవినయంగా టెంపుల్ కమిటీ లార్డ్ వెంకటేశ్వర టెంపుల్ జగదీష్ మండలి తరఫున, రాజ్కుమార్ సరాయవాల గారి తరఫున, సత్వంతి సరాయవాల గారి తరఫున, వారి కుటుంబ సభ్యుల తరఫున నేను మీ అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు, ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను। यहाँ पर रावण दहन का कार्यक्रम बड़े ही जोर शोर से पिछले 45 सालों से चल रहा है। आज कोरोना की वजह से रावण छोटे से रूप में यहाँ छोटे से उसमें भक्तों की श्रद्धा देखते हुए ये कार्यक्रम किया गया है। भगवान से प्रार्थना है कि ये कोरोना जल्दी से खत्म हो जाए और अपनी आवाम को जल्दी से राहत मिले। धन्यवाद। दादा दादी ने इस भव्य कार्यक्रम का आयोजन किया है और इसके लिए हम लोग बहुत खुशनसीब है कि हमें कहीं जाना नहीं पड़ता, हमारे घर पे इतने शानदार उत्सव होते हैं, हर उत्सव यहाँ पे मनाया जाता है, हर सेवा की जाती है, हर रविवार को यहाँ पे अन्नदान किया जाता है और मैं उसके लिए बहुत खुशनसीब हूँ। धन्यवाद। जय और बड़े का आशीर्वाद से हम हर साल रावण दहन करते हैं। इस साल कोरोना के आ जाने से कार्यक्रम छोटा हुआ है लेकिन हमारा उत्साह छोटा नहीं हुआ है।
नेक्स्ट साल जब कोरोना चले जाएगा हम फिर से उत्साह से करेंगे। आप सुन फिर आना नेक्स्ट ईयर।